ఏసే నా నిరీక్షణ టెలివిజన్ ప్రేక్షకులందరికి కూడా మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. యోహాను సువార్త 5:2-15 మనం చదువుకొని అందులో నుండి కొన్ని సత్యాలు మనం నేర్చుకుందాం. యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర హెబ్రీ భాషలో బేతేస్ అనబడిన ఒక కోనేరు కలదు. దానికి 5 మంటపములు కలవు. ఆయా సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు. నీరు కదలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడును. కనుక ఆ మండపములలో రోగులు, గుడ్డివారు, కుంటివారు, ఊత్స కాలు చేతులు గలవారు గుంపులుగా పడి ఉండిరి. అక్కడ 38 ఏళ్ల నుండి వ్యాధి గల ఒక మనుష్యుడుండెను. యేసు వాడు పడి ఉండుట చూచి వాడప్పటికీ బహుకాలము నుండి ఆ స్థితిలోనే ఉన్నాడని ఎరిగి, స్వస్థపడగోరుచున్నావా అని వాడిని అడుగగా, ఆ రోగి, అయ్యా, నీళ్లు కదలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడనూ లేడు, కనుక నేను వచ్చినంతలో మరియొకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరమిచ్చాను. యేసు, నీవు లేచి నీ పరిపెత్తుకుని నడువుమని వానితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నొంది తన పరిపెత్తుకొని నడిచాను. ఆ దినము విశ్రాంతి దినము గనక యూదులు, ఇది విశ్రాంతి దినము కదా, నీవు పరిగెత్తుకొన తగదే అని స్వస్థత నొందు వానితో చెప్పింది. అందుకు వాడు, నన్ను స్వస్థపరిచిన వాడు నీ పరిపెత్తుకుని నడువుమని నాతో చెప్పినెను. వారు నీ పరిపెత్తుకుని నడువుమని నీతో చెప్పిన వాడెవడని వాణ్ణి అడిగిరి. ఆయన ఎవడో స్వస్థత నొందిన వానికి తెలియలేదు. ఆ చోటను గుంపు కూడి ఉండెను, కనుక యేసు తప్పించుకొని పోయెను. అటు తర్వాత యేసు దేవాలయంలో వాణ్ణి చూచి, ఇదిగో స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడుకు కలుక్కున్నట్లు ఇకను పాపము చేయకుమని చెప్పగా వాడు వెళ్ళి తను స్వస్థపరిచిన వాడు యేసు అని యూదులకు తెలియచెప్పెను. ఈ యొక్క చదవబడిన లేఖనంలో మనం చూసినట్లయితే బేతేస్తా అనేటువంటి ఒక కోనేరు ఉందని, ఆ యెరూషలేములో ఆ గొర్రెల ద్వారం దగ్గర అనేక మంది ఆ కోనేటి దగ్గర వరుసగా రాశారు. ఇక్కడ అదేంటంటే రోగులు, గుడ్డివారు, కుంటివారు, ఊత్స కాలు చేతులు గలవారు గుంపులుగా పడి ఉన్నారని రాయబడి ఉంది. అంటే ఒక మాటలో మనం చెప్పాలంటే నిరీక్షణ లేనివారు, నిస్సహాయ స్థితిలో ఉన్నవారు, నిరీక్షణ లేనటువంటి వారుగా జీవించేవాళ్ళు, కుటుంబానికి దూరమై, సమాజానికి దూరమై, సమస్తాన్ని కోల్పోయి, వారి జీవితంలో స్వతహాగా ఏమి చేసుకోలేని పరిస్థితుల్లో ఆధారపడేటువంటి జీవితంలో నిరీక్షణ లేనటువంటి వారుగా జీవించే గుంపులు కొంతమంది కనబడుతున్నారు. ఎంత విచారంగా అనిపిస్తుందండి ఈ మాట నేను చదివినప్పుడు. గుంపులుగా పడి ఉండిరి అని రాయబడి ఉంది. పడి ఉండటం ఏంటండి, ఎవరన్నా వీళ్ళని నెట్టేశారా? పడి ఉండేవాళ్ళు ఎవరు? మనం సిటీలో ప్రయాణం చేస్తూ ప్లాట్ఫామ్ పక్కన నడుస్తూ వెళ్తూ ఉంటే కాళ్ళు చేతులు లేనటువంటి వాళ్ళు చాలామంది అలానే ఒక దుప్పటి వేసి దాని మీద పండుకోబెడతారు వారికి భిక్షం వేయాలని చెప్పని. వాళ్ళని చూసినప్పుడు చాలా బాధ కలుగుతుంది, చాలా దుఃఖం కలుగుతుంది. వారి జీవితాలు చూసినప్పుడు ఎవరో వచ్చి వారిని పండుకోబెట్టాలి, ఎవరో వాళ్ళని తీసుకెళ్ళాలి. ఒక్కసారి వాళ్ళ జీవితం గురించి ఆలోచిస్తే ఎంత దుఃఖకరంగా, దుర్బలంగా ఉంటుందో మనకు తెలుసు. అయితే యేసుప్రభు వారు ఎంత గొప్పవాడంటే, ఆయన ధనవంతులను వెతుక్కుంటూ రాలా, ఆయన ఆరోగ్యవంతులను వెతుక్కుంటూ రాలా. యేసుప్రభు వారు నిరీక్షణ లేకుండా ఉన్నటువంటి వీడిని వెతుక్కుంటూ ఆయనే వచ్చాడు. యేసుప్రభు వారు ఆయన ఎక్కడికి వెళితే జనం అక్కడికి పరిగెత్తేవాళ్ళు,
కానీ యేసుప్రభు వారు ఎక్కడ అవసరం ఉంటే అక్కడ పరిగెత్తుకుని వచ్చేటువంటి వాడు, అవసరాలు ఎక్కడుంటే, కొదువు ఎక్కడుంటే అక్కడికి పరిగెత్తునట్లుగా ఈ వాక్యం మనం చూస్తున్నాం. ఈరోజు వింటున్నావు దేవుని వాక్యం, యేసుప్రభు వారు నీ గురించి కూడా ఆలోచిస్తున్నాడు. ఆయన, నాకెవరు లేరే, నేను ఒంటరిగా ఉన్నానే, నేను దిగులతో ఉన్నానే, నన్ను గురించి పట్టించుకున్న వారు లేరే, నేను ఇబ్బందుల్లో ఉన్నానే, అప్పుల్లో కూరుకుపోయానే, నేను ఎలా బ్రతకాలి ఈ లోకంలో, ఆత్మహత్య చేసుకుందాం అనేటువంటి దుస్థితిలో నువ్వు ఉన్నావేమో, కానీ యేసుప్రభు వారు ఈరోజు నిన్ను కలుసుకోవడానికి వస్తున్నాడు. ఆయన ఆయన ఎవరి దగ్గరికి వెళ్ళినా ఊరికే వెళ్ళేవాడు కాదు. ఆయన ఎక్కడికి వెళితే అక్కడ ఆశీర్వాదాలు జరిగాయి. అందుకే జనం ఆయన వెనకాల పరిగెత్తారు. ప్రతి జాతి వారు, అన్ని రంగుల వర్ణాలు గలవారు, ఉన్నతమైన వారు, విద్యావంతులు, విద్యాహీనులు, భక్తులు, భక్తిహీనులు, అందరూ యేసుప్రభు దగ్గర పరిగెత్తున్నారు. దానికి గల కారణం ఏంటంటే, ఆయన ఉన్న స్థలములో ఆశీర్వాదం ఉంటుంది, ఆయన ఉన్న స్థలములో ఆయన మహిమ ప్రత్యక్షపరచబడుతూ ఉంది. ఆయన యాయిరింటికి వచ్చాడు. వాళ్ళ అమ్మాయి చనిపోయింది, చెయ్యి పట్టుకోగానే ఆమె లేవమనగానే లేచి ఆమెకు ప్రాణం వచ్చింది. ఆమెలో జీవాన్ని పంపించాడు ఆయన. ఏమంటే, ఆయన దగ్గరికి ఎవరు వచ్చినా, ఆయన ఎవరి దగ్గరికి వెళ్ళినా ఆయన జీవితంలో గొప్ప అద్భుతాలు ఆయన చేశాడు. అక్కడ ఈనాడు ఈరోజు యేసుప్రభు వారు నీతో మాట్లాడుతున్నాడు. ఈ కుంటివాణ్ణి బాగు చేయటం కాదు, నిన్ను బాగు చేయాలని కోరుతున్నాడు ఆయన. ఇలా నిస్సహాయ స్థితిలో ఉన్నట్లయితే ఈరోజు యేసయ్య నీకు కావాలి. ప్రియుడా, ఒకసారి ఈరోజు ఆలోచించే నీ జీవితంలో యేసయ్యని ఎప్పుడన్నా కలుసుకున్నావా? నువ్వు కలుసుకోకపోతే, ఆయన్ని ఎలా వెతకాలో నీకు తెలియకపోతే, ఈరోజు ఆయనను వెతుక్కుంటూ వస్తున్నాడు. ఈ కుంటివారు, గుడ్డివారు, వ్యాధిగస్తులు అనేక మందిని కలుసుకోవడానికి వచ్చాడు. చాలామంది అనుకుంటున్నారు కుంటివారంటే నడవలేని వాళ్ళు అనుకుంటున్నారు. అంత మాత్రమే కాదు, ఆత్మీయ స్థితిలో నువ్వు కుంటివాడుగా ఉన్నావు. నువ్వు గుడికి వెళ్ళి ఎంతకాలం అయింది? యేసుప్రభు నమ్మి ఆయన ఆరాధన చేస్తూ ఉన్నావు, ఆయన దీవెనలన్నీ అనుభవించి ఎక్కువయ్యి దీవెనలు బాగా మితి మీరిపోయి నీ జీవితంలో ఆఖరికి తిని పండుకుంటున్నావు. ప్రార్థనకు వెళ్తున్నావా? దేవుని ఆరాధన చేస్తున్నావా? ఆయన దగ్గరికి వెళ్ళే కాళ్ళు నీకున్నాయా? ఏ స్థితిలో పడి ఉన్నావు ఒకసారి ఆలోచన చేయి. ఇక్కడ ఊత్స కాళ్ళు చేతులు గలవారు అన్నాడు ఆయన. ఊత్సకాలంటే ప్రార్థనకి వెళ్ళలేకుండా ఇంట్లో కూర్చున్న వాళ్ళు, ఆత్మీయమైనటువంటి అర్థం. ఊచ చెయ్యి అంటే ఆరోగ్యకరమైనటువంటి చేతులు ఉన్నా దేవునికి ఇచ్చే చేతులు నీకు లేవు. దేవునికి ఇచ్చి ఎంతో కాలం అయిపోయింది నీ జీవితంలో. నీ జీవితం ఎండిపోయింది ఆత్మీయంగా, అది నీకు తెలియట్లా. ఆత్మీయంగా చాలామంది గుడ్డివారు కనపడుతున్నారు. అంటే దర్శనాలు చూసి చాలా కాలమైంది, యేసయ్య మహిమగల కార్యాలు చూసి చాలా కాలమైంది, నీ జీవితం ఎండిపోయిన స్థితిలో ఉంది, నువ్వు కూడా పడేసిన స్థితిలో ఉన్నావు. యేసు లేని జీవితము పడవేసిన జీవితమే, యేసు లేనటువంటి జీవితము విసిరివేయబడినటువంటి జీవితమే. కానీ యేసుప్రభు వారు అలా నిన్ను వదిలిపెట్టలేదు. నువ్వు దూరమైనా, నువ్వు ఆయన ఎరగకపోయినా, నువ్వు కృతజ్ఞతాహీనుడుగా ఉన్నా, నీ జీవిత నిరీక్షణ లేనివాడుగా ఉన్నా, పడిపోయిన స్థితిలో దుస్థితిలో ఉన్నా, ప్రజలు నిన్ను పట్టించుకోలేకపోయినా, నువ్వు చేత కాదు, నీకేమి, నువ్వు పనికిరావని నీ బంధువులు, నీ యొక్క బంధువులు అందరూ కూడా నిన్ను విడిచిపెట్టినప్పటికి కూడా యేసయ్య ఈరోజు నిన్ను కలుసుకోవడానికి రావడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన ఆయన ఇంటికి వస్తున్నాడు, నీ హృదయాన్ని తడుతున్నాడు, నీ జీవితాన్ని తడుతున్నాడు, నీ ఆత్మీయ జీవితాన్ని, నీ శరీర జీవితాన్ని, నీ అంతరంగాన్ని తడుతున్నాడు. ఆయన వచ్చి ఈ కుంటివాడిని ఏమడుగుతున్నాడు తెలుసా? ఆయన విచిత్రమైన ప్రశ్న అడుగుతున్నాడు. నీవు స్వస్థపడగోరుచున్నావా అంటున్నాడు ఆయన. వాళ్ళలో ఏ కోరిక ఉందో తెలుసుకొని కోరుతున్నాడు ఆయన. ఈ కోరికలే మనిషి జీవితాన్ని సర్వనాశనం చేసేయి. కోరికలు ఉంటే మంచిదే, దాహం ఉంటే మంచిదే, ఆకలి ఉంటే మంచిదే. ఆకలి లేకపోతే జబ్బు మనిషివి, కోరిక లేకపోతే జబ్బు మనిషివి, నీలో ఆశ లేకపోతే జబ్బు మనిషివి. కానీ దేని మీద నీ ఆశ, దేని మీద నీ కోరిక, దేని మీద నీకున్నటువంటి వాంఛని ఒకసారి ఆలోచించేయి. యేసుప్రభు అంటున్నాడు, నీవు స్వస్థపడ కోరుచున్నావా? నీ కోరిక ఏంటి ఈరోజు? నీ కోరికలు దేని మీద ఉన్నాయి అని యేసయ్య ఈరోజు నిన్ను ప్రశ్న అడుగుతూ ఉన్నాడు. ఒకసారి ఆలోచన చేయండి. ఒకసారి గమనిస్తే చాలామంది ధనం మీద ఆశపడి ధనం కోరుగుతూనే బ్రతికే వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ లోకంలో. జక్కయ్య ఉన్నాడు ఒక ఆయన, ధనం సంపాదించిందంతా సంపాదించాడు, మనుషులను ముంచాడో తేల్చాడో, మోసం చేశాడో దగా చేశాడో, మొత్తానికి ధనవంతుడయ్యాడు. ధన పిచ్చి పట్టి ధనదాహంతో నిండిన వాడిగా ఉన్నాడు. అది ఆయన కోరిక, ధనంతో అన్నీ చేయగలను అనుకున్నాడు. కానీ ధనంతో అన్నీ చేయగలిగాడు, ఏది మోసాలన్నీ చేయగలడు, కానీ జీవితంలో సంతోషాన్ని సంపాదించుకోలేకపోయాడు, సమాధానాన్ని సంపాదించుకోలేకపోయాడు, తన కుటుంబాన్ని కాపాడుకోలేకపోయాడు. సమాజంలో అతన్ని ప్రేమించేవారు ఒక్కడు కనబడలా, ద్వేషించేవారిని అతడు సంపాదించుకున్నాడు, కానీ అతనిని ప్రేమించేవారిని సంపాదించుకోలా. అందరూ జక్కయ్యని ద్వేషించేవారుగానే, దొరికితే పట్టుకొని తందామనే ఉద్దేశంతో ఉన్నారు వాళ్ళు. కానీ యేసుప్రభు వారు
అక్కడికి రాగానే జక్కయ్య జీవితంలో విరక్తి పుట్టింది. అందరూ చెబుతున్నారు యేసు ప్రభు వారు వస్తున్నారు, ఈ మార్గంలో వెళుతున్నారు అని చెప్పని ఆయన విన్నాడు. యేసు ప్రభు గురించి విన్నాడు. విన్నాడు ఎవడు కూడా ఆయన చూడకుండా ఉండలేడు. విన్నాడు యేసు ప్రభు ఎట్లాగుంటాడో చూద్దామనే ఉద్దేశంతో మేడి చెట్టు ఎక్కి కూర్చున్నాడు. జనాల్లో పడితే తంతారన్న ఉద్దేశంతో పైకి కూర్చున్నాడు. కానీ యేసు ప్రభు వారు ఆ మార్గంలో ఆయనతో పాటు అనేక మంది గుంపులు కూడి వెళుతుంటే జక్కయ్య మీద ఆయన కన్నులు పడ్డాయి. జక్కయ్య చూ, జక్కయ్య నువ్వు త్వరగా కిందకు దిగుమన్నాడు. జక్కయ్య అని పిలవగానే గుండె డామ్ అని పగిలిపోయింది ఆయనకి. నా పేరు ఆయనకి ఎవరు చెప్పారు, నన్ను ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు ఆయనకి, నా అంతరంగం ఆయనకి ఎలా తెలిసింది, నన్ను పేరు పెట్టే పిలిచాడంటే నన్ను కిందకు దింపి నా బతుకు అంతా ఎండగడతాడేమో అనుకున్నాడు. యేసుప్రభు బ్రతుకు ఎండగట్టేవాడు కాదు, ఆయన నిన్ను పడగొట్టేవాడు కాదు, నేను అవమానపరిచేవాడు కాదు, నిన్ను క్షమించేవాడు, ఆదరించేవాడు. ఆయన కిందకు దిగమన్నాడు, త్వరగా దిగు అన్నాడు. ఎంత త్వరగా దిగితే అంత మంచిది. దిగి అతనితో మాట్లాడటం కాదు, నేను ఇంటికి వస్తానన్నాడు. యేసు ప్రభుకు ఆయన చోటు ఇవ్వగానే తన జీవితంలో అక్కడ చక్కని మాట రాబడింది. లూకాసు వార్త 19వ అధ్యాయంలో నేడు ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది అన్నాడు. యేసయ్య ఎక్కడ ఉంటే అక్కడ రక్షణ, యేసయ్య ఎక్కడ ఉంటే అక్కడ స్వస్థత, యేసయ్య ఎక్కడ ఉంటే అక్కడ విడుదల, యేసయ్య ఎక్కడ ఉంటే అక్కడ గొప్ప ఆశీర్వాదాలు. వీని జీవితం బహు దుర్బలమైన జీవితం జీవిస్తున్నాడు వీడు. సరే కదా, యేసు ప్రభు వారు వచ్చి స్వస్థపడగూర్చున్నామంటే ఈ పెద్ద మనిషి ఏమంటాడంటే స్టోరీలు చెబుతున్నాడు. ఆయనకి దేవదూత వచ్చిద్ది, నీళ్లు కిలకిలాని కిలికిద్ది, అప్పుడు ముందు ఎవడు దూకుతాడో వాడు బాగవుతాడు అని ఒక పెద్ద స్టోరీ చెప్తున్నాడు ఆయనకి. ఈనాడు కూడా అంతే చాలామంది యేసు ప్రభు వారు స్వస్థపడగూర్చున్నామని అడుగుతుంటే స్టోరీలు చెబుతారు చాలా. యేసు ప్రభుకు నీ స్టోరీ అంత తెలుసు, నువ్వేం చెప్పనక్కర్లా, ఆయన మన హృదయమును ఎరిగినటువంటి వాడు. ఆయన యేసుప్రభు ఒకటే ప్రశ్న అడిగాడు, నువ్వు స్వస్థపడగోరుచున్నావా అని ఒకటే ప్రశ్న. వీడు స్వస్థపడగోరితే వెంటనే అవునయ్యా అని చెప్పేవాడు. ఎందుకు చెప్పలేదంటే యేసయ్య ఎవరో వానికి తెలియదు, యేసయ్య శక్తి అంటూ వాడికి తెలియదు. అదే ఇక్కడ రాయబడి ఉంది 13వ వచనంలో, ఆయన ఎవడో స్వస్థత నొందిన వానికి తెలియలేదు అని రాయబడి ఉంది. ఈనాడు యేసయ్య ఎవరో నీకు తెలిస్తే ఆయన వెంబడించకుండా ఉండలేవు, ఆయన ఎవరో తెలిస్తే ఆయన ఆరాధించకుండా ఉండలేవు, ఆయన ఎవరో తెలిస్తే ఆయన ఘనపరచకుండా ఉండలేవు, ఆయన ఎవరో తెలిస్తే ఆయన మహిమపరచకుండా ఉండలేవు, ఆయన ఎవరో తెలిస్తే ఆయన దగ్గర రాకుండా ఉండలేవు. ఒక్కసారి ఆయన దగ్గరకు వస్తే నీ జీవితం చరిత్రే మారిపోతుంది. ఈనాడు ప్రపంచంలో అనేక మంది చరిత్రలు తారుమారు చేసిన వాడు యేసయ్య ఒక్కడే. రోగాలు బాగు చేసేవాడు మాత్రమే కాదు యేసయ్య, జీవితాలు కూడా బాగు చేసేవాడు ఆయన. సోదరుడా సోదరి, ఈరోజు దేవుడు నేరు నీతో మాట్లాడుతున్నాడు. స్వస్థపడగోరుచున్నావా లేక స్టోరీలు చెప్పగూరుచున్నావా? యేసు అడిగే ప్రశ్నకు స్పందించడానికి నీ నోరు తెరు, స్పందించడానికి నీ హృదయాన్ని తెరు. ఎందుకంటే యేసు ఒకవేళ దాటి వెళ్ళిపోతే రేపు నీకు దొరకడేమో. ఇదే అనుకూలమైన సమయం నీ జీవితానికి. బైబిల్లో అంటుంది ఆయన ఎవడో వానికి తెలియదు, ఏమీ తెలియనటువంటి వాడినే బాగు చేశాడు ఆయన. ఆయన గురించి వాడు వినలా. ఎందుకంటే ఎంతమంది మత నాయకులు వచ్చారో వాడి దగ్గరికి 38 ఏళ్ళ బట్టి రోగంతో ఉంటే, ఎంతమంది నాయకులు వచ్చినా కానీ వాడికి ముష్టి వేసేవాళ్ళు లేకపోతే వాడిని ఇబ్బంది పెట్టేవాళ్ళు కనపడ్డారు, కానీ నేను బాగు చేస్తానన్నాడు కనపడలేదు. ఏంటి నీ కాళ్ళు చేతిస్తాను నీ సమస్యకు పరిష్కారం చేస్తానన్నవాడు కనపడలేవు ఒక్కడు. యేసుప్రభు రాగానే మత పెద్దల్లో ఒకడు అనుకున్నాడేమో వీడు. అనుకోవడం తప్పేం లేదు. ఎందుకు తెలుసా, ఒకరోజు నేను ఒక ప్రాంతం దేవుని సేవ కొరకు మేము మా ఫ్రెండ్స్ వెళ్తున్నాం కారులో, సెమినార్ జరిగించాలి అక్కడ. తెల్లవారుజాము 4 గంటలకే బయలుదేరాం మేము. అక్కడికి వెళ్ళడానికి 7:30 అయింది, అంటే మార్గంలో ఉన్నాం, ఇంకా 3 అవర్స్ జర్నీ ఉంది మాకు. అక్కడ చెట్టు కింద ఆగాం, ఇంట్లో పులిహార కట్టుకొని బయలుదేరాం. అందరూ కూర్చొని పులిహార తింటామంటే కొంతమంది మనుషులు అప్పుడు నిద్ర లేచి ఊళ్ళో నుంచి బయటకు వస్తూ ఉన్నారు, అది ఊరు బయట. వాళ్ళ దగ్గర ఊరికే కూర్చొని మీరు కూడా తింటారంటే వద్దులేండి అన్నారు. మీది ఏ ఊరు అంటే మేము పలా అని చెప్పాం. యేసుప్రభు తెలుసా అన్నాం ఒక మాట. ఆయన ఏ పార్టీ అండి అన్నాడు. ఒక్కసారి ఆశ్చర్యం అయిపోయింది మాకు. అప్పుడు ఎలక్షన్ టైము, అది తప్పేం కాదు, ఆ టైం అలాగుంది, వీటి టైం అలానే ఉంది. వీడు అక్కడ పడి ఉంటే ఎంతమంది మత నాయకులు వచ్చారో, మత నాయకులు తిరుగుతూ ఉన్నారు, మతాన్ని ఇచ్చారు కానీ ఆ మతం రక్షణలోకి నడిపించలేదు. యేసు ప్రభు మతాన్ని ఇవ్వడానికి రాలేదు, ఆయన మార్గాన్ని చూపించడానికి వచ్చాడు. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అని చెప్పాడు ఆయన. బైబిల్లో మనం ఇంకా ముందుకెళ్ళినట్లయితే వీడు 38 సంవత్సరాల బట్టి రోగంతో ఉన్నాడు. నాకు ఆశ్చర్యం కలిగింది, యేసు ప్రభు వారు ఈ లోకంలో సేవ చేసింది 33.5 సంవత్సరాలు. ఆయన సేవ చేసిన సంవత్సరాల కంటే వీడు రోగం వయసే ఎక్కువ ఉంది. ఒక యవనస్తుడు సోది చెప్పామని పిలిపించుకున్నాడు, ఇంటి దగ్గర కూర్చోబెట్టుకున్నాడు. సోది చెప్పు, నేను ధనవంతుడిని అవుతానా అని అడిగాడు. ఆమె చేయి చూసి, నువ్వు 49 సంవత్సరాల వరకు కూడా ధనవంతుడు కావు అని చెప్పింది ఆమె. అయితే 50వ సంవత్సరం అవుతానా
అని అడిగాడు. ఆమె అంది, చోది చెప్పి ఆమె, 49 సంవత్సరాలు కూడా నువ్వు దరిద్రుడుగానే బతికి అలవాటైపోయింది కదా నీకు, ఇక నువ్వు దీనిలో అడ్జస్ట్ అయిపోతావు ఈ లైఫ్కి, జీవితంలో ధనవంతుడు కాదని చెప్పింది. చాలామంది అడ్జస్ట్ అయ్యే బతుకులో ఉంటారు. ఆత్మీయ జీవితాన్ని బాగు చేసుకోమంటే అడ్జస్ట్ అయిపోతారు దీంట్లోనే. యేసుప్రభు స్వస్థపడగోర్చున్నావంటే 38 ఏళ్ల పాటు ఇక్కడే ఉన్నానయ్యా అడ్జస్ట్ అయిపోతాను అని అంటావా? అది నీ జీవితానికి ఆరోగ్యం కాదు. అడ్జస్ట్మెంటే కాదు, ఊహలతో బతుకుతారు కొందరు. వీడు ఊహ ఏంటి తెలుసా? ఎవరో వస్తారయ్యా, కదిలిస్తారయ్యా, నీళ్లు కదిలితే నన్ను లోపల దించాలయ్యా, వీడు ఊహలో వీడు జీవిస్తున్నాడు. ఈనాడు చాలామంది యవనస్తులు ఊహల్లో జీవించే వాళ్ళు ఉన్నారు. నేను అది చేస్తా, నేను ఇది చేస్తా, నేను అది చేయగలను, ఇది చేయగలను అని చెప్పని. నేను యవనస్తుడిగా ఉన్నప్పుడు అంతే జీవించా. అమెరికాకి వెళ్దామని వీసాకి అప్లై చేశా. 15 సార్లు రెడ్ ఇంక్తో రాశారు నా పాస్పోర్ట్లో, రిజెక్టెడ్ అని చెప్పని. నా ఊహలన్నీ ఏంటి? వెళ్ళిపోదాం, చదువుకుందాం, గొప్పోడు అయిపోదాం, సంపాదిద్దాం, వ్యాపారం చేద్దాం. ఈ ఊహల్లో తేలతా ఉన్నా. అప్పటికి 15 ఏళ్ళు 20 ఏళ్ళు 25 ఏళ్ళు అయిపోయింది వయసు. ఇంకా 25 ఏళ్ళు కూడా తేలతనే ఉన్నాం, కానీ అమెరికా బోటలు లేదు, పాస్పోర్ట్లు ఎర్రింకు నల్లింక మారటం లేదు. ఊహల జీవితం. కుంటోడు కూడా ఊహలతో బతుకుతున్నాడు. ఊహలతో జీవించే సోదరుడా, నీ ఊహలు మారాలి ఈరోజు. యేసు మీద నీ యొక్క దృష్టి మళ్లించే సమయం ఆసన్నమైంది. ఊహలతో జీవించే వారికి ఒక హెచ్చరిక, ఊహలు మానేయి, కలలు మానేయి, యేసు గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేయి. మన ఊహలు కాదు, ఆయన తలంపులు మన తలంపుల కంటే ఉన్నతమైనవి, ఆయన మార్గాలు మన మార్గాల కంటే ఉన్నతమైనవి. నువ్వు తల్లి గర్భములో ఉన్నప్పుడే నిన్ను గురించి ఆయన గొప్ప సంకల్పం కలవాడుగా ఉన్నాడు. ఈనాడు నీ జీవితంలో ఎంత విచారణలు ఉన్నావో నాకు తెలియదు, ఎలాంటి కష్టాలు నాకు తెలియదు. ఇక్కడ మాత్రం ఒక మాట ఉంది, 6వ వచనంలో, యేసు వాడు పడి ఉండుట చూచి వాడప్పటికీ బహుకాలం నుండి ఆస్థితిలోనే ఉన్నాడని ఎరిగి స్వస్థపడగోరుచున్నావా అని అడిగాడు. ఆయన చూచి ఎరిగి, ఈ రెండు విషయాలు చాలా ఆశ్చర్యంగా ఉన్నాయి. యేసు ప్రభువారు మనల్ని చూచే దేవుడు మాత్రమే కాదు, మనల్ని ఎరిగినటువంటి దేవుడు. దేవుడు ఇచ్చే టైంలో ఆశీర్వాదం పొందితే నీకు సంతోషం, ఇవ్వడానికి ముందే తొందరపడి అది పొందుకోవడానికి లాక్కోవడానికి ప్రయత్నం చేస్తే అది నీకు దుఃఖం. కనుక ఈరోజు దేవుడు ఇచ్చినప్పుడు ఆశీర్వాదం తీసుకో, పట్టుదలతో ప్రార్థన చేయి. ముందే లాక్కోవాలని ప్రయత్నం చేసేవనుకో అది నీ జీవితానికి ఆశీర్వాదంగా ఉండదు. చాలామంది దేవుణ్ణి దీవించమని అడుగుతారు చాలాసార్లు. నువ్వు కావలసినవన్నీ అడిగినవన్నీ దేవుణ్ణి నీకు ఇస్తే నువ్వు భరించలేవు. ఆకాశ వాకిలు విప్పి పట్టదాలంత విస్తారమైన దీవెనలు ఇవ్వమని అడిగావు అనుకో మంచిదే. ఒకవేళ ఇచ్చాడు అనుకో నువ్వేమవుతావు? పట్టుకోగలవా? పట్టుకోలేవు. నీకెప్పుడు కావాలో, ఎంత కావాలో, ఏమి కావాలో ఆయనే ఇస్తాడు. ఎందుకంటే నువ్వు ఊహలతో ఉన్నావు, కానీ ఆయన అయితే రియాలిటీగా ఉన్నాడు. ఆయన నీ జీవితంలో వాస్తవికమైన ఆశీర్వాదాలు దయచేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన అంత మాత్రమే కాదు, కుంటోడి జీవితం చూస్తే వీడు ఊహలతో జీవిస్తున్నాడు. ఈ కుంటివాని జీవితంలో ఊహలతో ఉన్నట్టు నీ ఊహలతో బతకొద్దు. నువ్వు ఒక ఆమె ఉంది, రక్తస్రావం గల స్త్రీ, 12 ఏళ్ల బట్టి ఇదే రోగంతో ఆమె బాధపడుతుంది. కానీ యేసును గురించి విని ఊహల్లో ఉండలా, ఆయన వస్తాడా వెళ్ళగలనా లేనా అని చెప్పని మంచి తీర్మానం తీసుకుంది. యేసును గురించి విన్నది, నేను వెళ్ళి ఆయన వస్త్రపు చెంగు ముట్టినా బాగుపడుతుంది అనుకుని అన్నది, వెళ్ళిన పని చేసింది, ప్రభావాన్ని ఆమె జీవితంలో రుచి చూచింది. ఎంతకాలం నువ్వు ఆయన ప్రభావాన్ని రుచి చూడలేకపోయే స్థితిలో ఉన్నావంటే దానికి గల కారణం ఏమిటంటే నువ్వు ఆయన దగ్గర రావడానికి డిసిషన్ తీసుకోవట్లేదు. ఆ మార్గంలో వెళుతుంటే జక్కయ్య వదిలిపెట్టలా, ఏసై వెళ్ళిపోతాడని చెప్పని. ఈరోజు నీ ఇంటి మీదకి వెళుతున్నాడు ఆయన, నీ ఇంట్లో నుంచి వెళుతున్నాడు ఆయన. నువ్వు ఆయన ఈరోజు వదిలిపెడితే నీ జీవితం భయంకరమైన స్థితిలోనే ఉంటుంది. యేసు ప్రభువారు ఎంత ప్రేమ గలవాడంటే నువ్వు ఆయనకేమి ఇవ్వనక్కర్లా, నువ్వు పడి ఉండుట చూచి నీ స్థితిని ఎరిగిన వాడుగా ఉన్నాడు. చూచి నీ దగ్గరకు వస్తున్నాడు ఆయన. ఆయన నీ దగ్గరకు వస్తాడు, నువ్వు కూడా ఆయన దగ్గరకు రావచ్చు. ఆయనే వస్తాడని చూడలా, ఎందుకని రక్తస్రావం గల స్త్రీ జనాల్లోకి వెళ్ళలేదు, ఆమె వెళ్ళింది, వస్త్రాలు ముట్టుకుంది, ప్రభావం బయటకు వచ్చింది, స్వస్థత పొందింది. ఊహల్లోనే బతుకుంటే ఈ స్వస్థత కలిగేది ఆమెకి? కలిగేది కాదు. ఊహా జీవితంలోంచి బయటకు వచ్చి యేసయ్య మీద నీ కనుదృష్టి పెట్టాలని కోరుతున్నాడు ఆయన. చివరిగా 14వ వచనం చూస్తే, ఆ కుంటివాణ్ణి ఆయన బాగు చేసిన తర్వాత వాడు నడుచుతూ ఉన్నప్పుడు 14వ వచనం అంటాడు, తర్వాత యేసు దేవాలయములో వాణ్ణి చూచి ఇదిగో స్వస్థతనుందితివి అన్నాడు. ఈ కుంటోడు సామాన్యం కాదు, మంచోడే. ఆశీర్వాదం పొంది కృతజ్ఞత లేనివాడిగా పారిపోలా. వీడు ఎక్కడికి వెళ్ళాడు తిన్నగా? నన్ను బాగు చేసిన వాడు దేవుడై ఉంటాడు, ఆయన దేవాలయంలో ఉంటాడు. కనుక అక్కడికి వెళ్ళాలనుకొని వాడు దేవాలయానికి వెళ్ళాడు.
ఈనాడు నిన్ను కూడా ఏసయ్య బాగు చేశాడు, మరి నువ్వు ఎక్కడున్నావు? బాగు కొరకేమో గుళ్ళో ఉంటావు, బాగైనాకేమో మందు కొట్లో ఉంటావు. ఇది మన జీవితాలు చాలామంది. నీ జీవితం ఎలాగుంది, నువ్వు ఎక్కడున్నావో ఏసయ్యకి తెలుసు. బైబిల్లో మనం చదివినట్లయితే వాడు దేవాలయానికి వెళ్ళాడు, కృతజ్ఞత గలవాడుగా ఉన్నాడు. దేవాలయం ఉన్నప్పుడు ఏసయ్య వాణ్ణి చూచాడు. వాణ్ణి చూచి ఒక మాట అన్నాడు, బలమైన మాట అన్నాడు ఆయన, మరి ఎక్కువగా కీడు నీకు కలుగుకున్నట్లు ఇకను పాపము చేయకుమని చెప్పగా. మరి ఎక్కువ కీడు నీకు కలుగుకున్నట్లు అన్నాడు ఆయన. అంటే ఈ రోగం వచ్చింది వీడి దేనికి? వీడు చేసిన పాపం వల్ల వచ్చింది. పాపం చాలా భయంకరమే. అందుకే ఏసయ్య అంటున్నాడు, స్వస్థపడగోరుచున్నావా అంటే ఏదో నా తలనొప్పి బాగు చేయ్యా, కడుపు నొప్పి బాగు చేయ్యా కాదు. వీడి రోగం ఎక్కడుందంటే అసలు గుండెకాయ లోపల ఉంది. వీడి రోగం వేరులో ఉంది. అందుకనే యేసుప్రభు వాడు వేరును నాడిని తాకుతున్నాడు. ఇక్కడ పాపం వల్ల వచ్చు జీతం మరణం. అంత మాత్రమే కాదు, ఈ పాపం గురించి రెండు మూడు విషయాలు మీకు నేను చెప్పిన ముగించేసి. ఎందుకంటే యేసుప్రభు వారు వీడిని బాగు చేయటం శారీరకంగా పరంగా మాత్రమే కాదు, ఆత్మీయం కూడా వీడిని బాగు చేశాడు. 106వ కీర్తనలో 43వ వచనములో చక్కని మాట రాయబడి ఉంది, అనేక పర్యాయములు ఆయన వారిని విడిపించెను, అయినను వారు తమ ఆలోచనను అనుసరించి తిరుగుబాటు చేయుచు వచ్చిరి, తమ దోషము చేత హీన దశ నొందిరి అని రాయబడి ఉంది. సోదరుడా, ఈరోజు ఈ పాపం నిన్ను హీన దశకు తీర్చేదాకా వదిలిపెట్టదు, నిన్ను పగబడుతుంది. ఈ పాపానికి కులం అని, మతం అని, పెద్ద అని, చిన్న అని, పిల్లోడని, అమ్మాయి అని, అబ్బాయి అని తారతమ్యం లేదు. దీనికి సిగ్గు కూడా లేదు. పాపానికి ఎవరినన్నా ఎక్కడన్నా ఎప్పుడన్నా పట్టేసి దొరికితే చాలు. ఈరోజు నువ్వు హీన స్థితిలోకి నెట్టేయడానికి పాపం సిద్ధంగా ఉంది. అందుకనే నువ్వు హీన దశలోకి వెళ్ళడానికి ముందే ఏసయ్య నీ గడప తడుతున్నాడు. ఎలా తడుతున్నాడో తెలుసా? స్వస్థపడగోరుచున్నావా? నువ్వు స్వస్థపడాలి, నువ్వు హీన స్థితిలో ఉంచి బయటికి రావాలి. అనేక మంది నాడు ఏసయ్య దీవెన పొందిన తర్వాత మళ్ళా పాత తాగుడు, ఆ పాత తిరుగుడు, ఆ పాత బూతులతో అనారోగ్యం పాలై వారిని వారి కుటుంబాన్ని పూర్తిగా పాడు చేసుకోవడానికి ప్రధాన కారణమయ్యారు వాళ్లే. అలాంటి వాడితో ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు, స్వస్థపడగోరుచున్నావా? 39వ కీర్తన 11వ వచనంలో చదివినట్లయితే, దోషమును బట్టి నీవు మనుషులను గద్దింపులతో శిక్షించినప్పుడు చిమ్మట కొట్టిన వస్త్రము వలె నీవు వారి అందము చెడగొట్టెదవు. దేవుడు నీకు అందం ఇచ్చింది నువ్వు సంతోషించడానికి, దేవుని మహిమపరచడానికి. ఆ అందాన్ని పాప జీవితానికి నువ్వు వాడితే దేవుడు అందాన్ని రేపు చెడగొడతాడు. అందవిహీనం అయిపోద్ది నీ జీవితం అంతా, ఆఖరికి దుర్బలమైన జీవితానికి వెళ్ళిపోతావు. అందుకని ఏసయ్య ఈరోజు నిన్ను అడుగుతున్నాడు, స్వస్థపడగోరుచున్నావా? పాపం ఏ స్థితిగా నిన్ను తీసుకెళ్ళగలుగుతుంది? చివరి మాటగా సామెతల గ్రంథం 14వ అధ్యాయం 34వ వచనంలో, జనములు ఘనతకెక్కుటకు కారణము పాపము ప్రజలకు అవమానము తెచ్చును. నిన్ను అవమానంలోకి నెట్టేసేంత వరకు కూడా ఈ పాపం నిన్ను వదిలిపెట్టదు. నేను అవమానంలోకి నెట్టేసేంత వరకు ఈ పాపం నిన్ను వదిలిపెట్టదు. అందుకనే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. సోదరి సోదరుడా, నిన్ను నువ్వు తగ్గించుకో. యేసుప్రభు వారు నిరీక్షణ లేనటువంటి వారి జీవితంలోకి రావడానికి ఇష్టపడుతున్నాడు. ఇది అనుకూలమైన సమయం. ఏసయ్య అన్న ఆయన దగ్గర రా, మీ పాపములు మీరు ఒప్పుకొని నడల, ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు గనక సమస్త దుర్నీతి నుంచి నిన్ను పరిశుద్ధులుగా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన నువ్వు స్వస్థపడగోరుచున్నావు అడుగుతున్నాడు. నిన్ను బాగు చేసేవాడు నీ దగ్గరకు వచ్చాడు, ఆయన దగ్గరకు రా. పరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, నీ పాదములకు వందనాలు చెల్లిస్తున్నా. ఈరోజు నిస్సహాయకులుగా, నిరీక్షణ లేని వారుగా పడి అనేక మంది ప్రజలు గుంపులు గుంపులుగా సమాజంలో జీవించేవారు ఉన్నారు. వారిని ఆదరించేవారు లేరు, ఆదుకునేవారు లేరు. నువ్వు మమ్మల్ని శారీరకంగాను ఆత్మీయంగాను రెండు విధాలుగా స్వస్థపరచడానికి సిద్ధంగా ఉన్నవాడు. ఈరోజే ప్రార్థన చేస్తున్నాను, ఎవరు నీ అందు విశ్వాసం ఉంచి తమను తాము తగ్గించుకొని పరిశుద్ధ పాదాల దగ్గరకు వస్తున్నారో వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. యేసు నామములో సకల బలహీనతలు, ఆ రోగములు యేసు నామములో లయపరచబడునుగాక. నీకు విడుదల, స్వస్థత, విమోచకుడు నీకు కలిగించునుగాక. యేసు నామములో వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని ప్రజలారా, ఈ న్యూ హోప్ వర్షిప్ సెంటర్ లో ప్రతి ఆదివారం 9:30 నుండి జరిగేటువంటి ఆరాధనలో అనేక మంది పాల్గొని ఎన్నో ఆశీర్వాదాలు పొందుతున్నారు. ఆత్మీయమైన ఆరాధన, ఆత్మీయమైనటువంటి ఉజ్జీవము, స్వస్థత కార్యములు, ఆత్మీయ అభిషేకం పొంది దేవుని మహిమపరచి ఘనపరుస్తూ ఉన్నారు. మీరు కూడా ఈ ఆత్మీయ ఆరాధనలో పాల్గొని గొప్ప ఆశీర్వాదాలు పొందగలరని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. మీ కుటుంబం కొరకు,
మీ కొరకు, మీ సమస్యల కొరకు, మీ ఆత్మీయ ఆశీర్వాదాల కొరకు ప్రార్థన చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మా అడ్రస్ న్యూ హోప్ వర్షిప్ సెంటర్, చిల్లకల్లు పోస్ట్, జగ్గయ్యపేట మండలం, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్. మీ ప్రార్థన అవసరాల కొరకు ఈ ఫోన్ నెంబర్లకు మీరు ఫోన్ చేసినట్లయితే మీ ప్రార్థన అవసరాలు మేము తెలుసుకొని మీ కొరకు ప్రార్థన చేసి మీ కుటుంబానికి ఆత్మీయంగా మేలుకరంగా ఉంటామని ప్రభు పేట మీకు మనవి చేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో విద్యా బోధన అందరికీ అందుబాటులోకి తేవాలన్న వి ప్రభుదాస్ ఫిలిప్ గారి మహాసంకల్పానికి నిలువెత్తు నిదర్శనం న్యూ హోప్ మోడల్ స్కూల్ చిల్లకల్లు. ప్రత్యేకతలు: ఆడియో, వీడియో, కంప్యూటర్ మరియు వివిధ రకాల బోధనా సాధనాలతో కూడిన తరగతి గదులు, ఉన్నత విద్యార్హతతో పాటు ప్రత్యేక శిక్షణ పొందిన సమర్పణ గల అధ్యాపక బృందం మరియు పూర్తి సమయం ఆయాలు, అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠ్య ప్రణాళిక, ఇంగ్లీష్ మీడియంలో విద్యా బోధన, విద్యార్థుల్లో స్పోకెన్ ఇంగ్లీష్ మరియు హ్యాండ్ రైటింగ్ లో నిపుణత కొరకు ప్రత్యేక వర్క్ షాప్స్ నిర్వహణ, వాలీబాల్, బ్యాడ్మింటన్, క్రికెట్ లాంటి ఆటలతో పాటు అనేక ఇండోర్ గేమ్స్ నిర్వహణ, విద్యార్థిని విద్యార్థుల్లో నిక్షిప్తమైన సృజనాత్మక శక్తిని వెలికి తీసి పెంపొందించడానికి సంగీతం, నృత్యం, చిత్రకళ లాంటి కళల్లో ప్రత్యేక శిక్షణ, ప్రశాంత వాతావరణంలో సువిశాలమైన సొంత భవనం మరియు రవాణా సౌకర్యం కొరకు సొంత బస్సులు, పి డేనియల్ హనాన్ గారి పర్యవేక్షణలో ఆధునీకరించబడుతున్న విద్యా సంస్థ న్యూ హోప్ మోడల్ స్కూల్. నర్సరీ, ఎల్కేజీ, యుకేజీ మరియు 1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు 2017-18 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు ప్రారంభం. అడ్మిషన్ల కొరకు న్యూ హోప్ అడ్మినిస్ట్రేటర్ పి డేనియల్ హనాన్ గారిని సంప్రదించండి. ఫోన్ నంబర్ 7997994567. సీట్లు పరిమితం, త్వరపడండి, అడ్మిషన్లు ప్రారంభం. పూర్తి వివరాలు మరియు అప్లికేషన్స్ కొరకు న్యూ హోప్ మోడల్ స్కూల్, చిల్లకల్లు, జగ్గయ్యపేట మండలం, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నంబర్స్ 0865428113, 9704276673.